విజయనగరం అమర్ భవన్ నందు విద్యార్థి సంఘాల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫనీంద్ర కుమార్ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాలు నిర్వహించామని ఏఐఎస్ఎఫ్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ ఏఐఎస్సిఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన బందుకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు నాణ్యమైన భోజనం లేక సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని అనేక రూపాలలో ఆందోళన నిర్వహించిన ఈ ప్రభుత్వానికి చలనం లేదని వాపోయారు. అడుగు బలహీన వర్గ విద్యార్థులు అడుగుతున్న వాళ్ళందరూ కూడా దూరం చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది ఏ విధంగా చెప్పగలుగుతామంటే, ఈరోజు పాఠశాల విద్య అనేది చూసుకుంటే, ఈ గత సంవత్సరం ఈ సంవత్సరం చూసుకుంటే ఎంతో వరకు ఎంతోమంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా జూనియర్ కళాశాలలు చూసుకుంటే, కళాశాలలు ప్రారంభించిన 2 నెలలు కావస్తున్నా ఇప్పటికి కూడా ఏ జూనియర్ కళాశాల చదువుకున్న విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఈ విధంగా ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని మేము ఏఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డిగ్రీ విద్యా విధానం తీసుకుని 4 సంవత్సరాల డిగ్రీ విద్యా విధానం తీసుకొచ్చారు. దీన్ని ఎక్కడ కూడా సరైన లెక్చర్స్ లేకుండా, ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా 4 సంవత్సరాల డిగ్రీ విధానం ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏది ఇష్టమైన సబ్జెక్టును చదివే అవకాశం లేకుండా విద్యార్థులు కోల్పోతున్నారు. దీనివల్ల ప్రైవేట్ విద్య అనే ప్రోత్సాహం చేసే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అదేవిధంగా యూనివర్సిటీలో చూసుకుంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అన్ని ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయమని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఎటువంటి ఏదైతే పాఠశాల ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్నీ కూడా ఏది పోస్టులు కానీ అవన్నీ కూడా ఇప్పటికి కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో చూస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ సమయంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే మీ పిల్లలు ఎంతవరకు చదివితే చదివించండి, చదివించే బాధ్యత నేను తీసుకుంటాను మేనమామ గారు అన్నారు. కానీ చూస్తూ ఉంటే ఈరోజు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఏది మేనమామగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కంసమామగా తయారై